తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది, ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో, మేము ఇవన్నీ కూడా 100 రోజులు అమలు చేస్తామని. కానీ ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ బస్సు సౌకర్యం కూడా ఇమీడియట్ గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు. ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ, దానికి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెల ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో, ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో దాన్ని వెంటనే నెల నెల చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తాం. కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి చేస్తా ఉంది. అది నిరుద్యోగ వృత్తి కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కింద నెలకు 4,000 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు 4,000కు, లేకపోతే ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, కౌలు రైతులకు ఎకరకు 15,000, రైతు కూలీలకు నెలకు 12,000, ఏది కూడా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క 6 గ్యారంటీల్లో హామీ ఇవ్వడం జరిగింది. తులం బంగారము, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పి, పెళ్లిలో సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు, ఇవన్నీ ఆ గ్యారంటీలలో ఉన్నాయి. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఒక ప్రధానమంత్రి తాను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు, దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్4 నాడు తెలుస్తుంది దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో. ఒకటే, ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాలు జూన్4 వస్తాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 400 పైచీలకు హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిందో వాటి అమలుకు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాం. చివరి వరకు పోరాటం చేస్తాము, అడుగడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము, ఇకనైనా బురద జల్లేటువంటి రాజకీయాలకు, నీచమైనటువంటి రాజకీయాలకు దిగజారకుండా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి కేంద్రీకరిస్తే మరి తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం. రాష్ట ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డుకాలం ఏర్పడేటువంటి అవకాశం, దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అది దళిత బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, దానికి పేమెంట్స్ ఇవ్వడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ఆగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నట్టు రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా అమలు జరుగుతున్నటువంటి పథకాల గురించి ఏంటి, కొత్తగా ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల హామీల గురించి ఏంటి, పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఆ పథకాలు ఉన్నాయా లేవా, వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరింటి, కాంగ్రెస్ పార్టీ వైఖరింటి ప్రజలకు స్పష్టం చేసి ఈ యొక్క పథకాలన్నిటిపైన కూడా ఒక సమగ్రంగా మరి ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీష్. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చాడు హైదరాబాద్ లో, కొత్త ప్రణాళిక ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు, తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారంటీలు మర్చిపోయాడు, ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు. కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది, ఇప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంది, వాటిని అమలు చేస్తారా లేదా, వాటిని రద్దు చేశారా, కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర డ్యాంలో ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంది, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏంటి, ఇచ్చినటువంటి 400 పైచీలు హామీలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఏదుంటది ఏది పోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తాం. తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం అన్ని విధాలుగా మా
కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని మనవి చేస్తాం. అర్బన్ ఏరియాస్ లో నా కాన్స్టిట్యున్సీ కాదు, మల్కాజీర్ కావచ్చు, చెవెళ్ళ కానీ, హైదరాబాద్ పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఆ రకంగానే ఉండింది. చాలా మంది ఓటర్ లిస్టు పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము జిల్లా ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఏం మార్పు రాలేదు. 2 రోజుల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు 30,000 ఓట్లు డిలీట్ చేశారు, పేజీలకు పేజీలు డిలీట్ చేశారు. ఏదైతే ప్రభుత్వం తరఫున, ఎలక్షన్ కమిషన్ తరఫున వారి రోజుల క్రితం ఇంటింటికి పోల్ స్లిప్స్ పంచినటువంటి ఓటర్లను కూడా పోలింగ్ రోజు డిలీట్ చేసినట్టుగా ఫైనల్ లిస్ట్ లో చూపు. దీనిపైన కూడా నేను రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతున్నాను. ఇక్కడ చేశారు, ఎందుకు చేశారండి? ఖచ్చితంగా బీజేపీ అనుకూలమైనటువంటి ఓట్లను డిలీట్ చేశారు. 2 రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అంతకు ముందున్న లిస్టులలో పేర్లున్నాయి. రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను. ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడతాను. అదొకటే కారణం కాదు నేను చెప్పింది, అదొక కారణం. చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా మంది పేర్లు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, 2 జిల్లాల్లో ఉన్నాయి. అది కూడా చాలా ప్రమాదకరం. అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు జరుగుతుంది, బోకో షూటింగ్ తగ్గుతుంది, మరి ఎన్ని ఓట్లు ఉన్నాయో రియల్ ఓట్లు తెలుస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేశారనేది ఇంక్వైరీ చేసిన తెలుస్తుంది, లేకపోతే నేనే చెప్పేవాని. అదికే హై లెవెల్ ఇంక్వైరీ జరగాలని కోరుతున్నాను. రేపు అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ముందుస్తాను. ఒక దగ్గర బోకస్ రిగ్గింగ్ చేసింది, ఆ బూత్ ఉన్నది, బూత్ నెంబర్ తెలవడం లేదు, వీడియో బయటకు వచ్చింది. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ లో ఏ రకంగా రిగ్గింగ్ చేస్తున్నది మొత్తం దానికి సంబంధించినటువంటి వచ్చింది, కానీ ఏ బూత్ అనేది తెలియదు. ఎలక్షన్ కమిషన్ కి ఇస్తాం ఆ వీడియో. ఏం పర్వాలేదు, ఫలితాలే మారవు. బట్ పొరపాటు జరిగినప్పుడు, ఎవరు చేసినప్పుడు కూడా దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద, ప్రభుత్వం మీద ఉంటుందని నా భావన అంతే. ఎవరు జరిపినప్పుడు కూడా డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయని చెప్పిన నేను మొదటి నుంచి కూడా ఆ మాట మీద నిలబడి ఈ రోజు కూడా.